బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా వినాయక చవితి వేడుకలకు ముస్తాబైంది. ఊరు వాడల్లో ఎక్కడ చూసినా పండగ వాతావరణం సంతరించుకుంది. నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు యూ శ్రీనివాస్. వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసుకొని గణనాథులను తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి వినాయక విగ్రహాలకు సంబంధించి వివరాలు చూస్తే కనుక ప్రతి ఒక్క చోట కూడా భారీ గణనాథులను ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని రకాల హంగులతో ఉండే విధంగా పూజకు సిద్ధమవుతున్నాయి. అంటే జిల్లా వ్యాప్తంగా పల్నాడు ప్రాంతంలో మాచర్ల, గురజాల, పిడుగురాళ్ళ, సత్తనపల్లి, దాచాపల్లి, గుంటూరు, బాపట్ల, రేపల్లి ఈ అన్ని ప్రాంతాలలో కూడా ప్రతి చోటల వినాయకుని ఏర్పాటు చేసుకోవడం కాకుండా వందలాది మంది భక్తులు కూడా పూజలకు కూడా సిద్ధమవుతుంది. అందరూ నవరాత్రులు 9 రోజులు ఏర్పాటు చేయడమే కాకుండా కొందరు 5 రోజులు, కొందరు 3 రోజులు కూడా ఏర్పాటు చేసి గణనాథుని ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే చూస్తే ఇప్పుడు అన్ని రకాల వినాయకుడు విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూస్తే అన్ని అంగులతో ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా కొనుగోలు చేసుకొని ఇళ్లకు తరలించడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో చూస్తే కనుక చిన్న సైజు నుంచి అంటే 2000 నుంచి కూడా 50000 వరకు ఉండే విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విగ్రహాలు అన్నీ కూడా ఈరోజు సాయంత్రానికే ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారో ఆ పంతులకి చేరడమే కాకుండా రేపు ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు మొదలు పెడతాం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్న మన విగ్రహాలు చూస్తే చాలా చూడచక్కనగా ఉండడం జరుగుతుంది. ఈ విగ్రహాలు అన్నీ కూడా అన్నీ సేల్ అవ్వటమే కాకుండా పూర్తిగా కూడా ఫినిషింగ్తో ఏర్పాటు చేసుకొని అధునాతనమైన అందంగాను అదేవిధంగా చూడచక్కగా ఉండే విధంగా సూపర్ను ఆకట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తే కనుక సింగిల్గా వినాయకుడితో పాటు అదేవిధంగా వినాయకుని రథమ్మ ఎక్కిస్తున్న విధంగా అదేవిధంగా ఏదైతే చూసిన విధంగా ఉన్నట్టు మొత్తం వాహనాలకు సంబంధించి సిద్ధంగా ఉండే విధంగా వేలాది రూపాయల ఖరీదుతో కూడా వినాయక చవితి ఏర్పాట్లు ఉత్సవాలుగా చేసుకోవడం, అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే కనుక వినాయకుడి వాహనాలకు సంబంధించిన విధంగా కూడా ఏర్పాటు చేసింది కూడా మనం చూసే విధంగా వచ్చు. ఈ చూసే విగ్రహాలన్నీ కూడా చూపలను ఆకట్టుకోవడమే కాకుండా అన్ని అవకాశాలు ఉండే విధంగా కూడా ఇటు చూస్తే కనుక ఇటు శివునితి బొమ్మ పోలటంతో పాటు శివునితో పాటు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసి ఉండడం జరిగింది. ఒక వినాయకునే కాకుండా వినాయకునికి సంబంధించి చేతిలో భారీ స్థాయి లడ్డు ఏర్పాటు చేసే విధంగా ఉండే విధంగా చేతులను ఏర్పాటు చేయడం, అదే ఇందులోనే లడ్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ లడ్డు కూడా వేలంపాడుకు ఉండే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే చూస్తే కనుక గతంలో ఉన్న విధంగా ప్యాక్టా ఫ్యారీస్ కాకుండా నాణ్యమైనటువంటి రంగులు వాడి ఈ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఇక్కడికి విగ్రహాలను తరలించి అదేవిధంగా వారి ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి కూడా ఎక్కువ మంది చేరుకోవడం జరిగింది. వారిని అడిగి అసలు వినాయకుడి వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటారో ఏందో ఒకసారి తెలుసుకుందాం. చూస్తే కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ విగ్రహాలను ఎక్కడికి తరలిస్తున్నారు? మా దొడ్లేరండి. గత 5 సంవత్సరాల నుంచి విగ్రహాలు తీసుకెళ్తున్నాము. బాగా నాణ్యతగా మంచిగా అనుకూలంగా రేటుగా ఇస్తున్నారు. ఈరోజు ఈసారి పోలీసులు 3 రోజులే పర్మిషన్ ఇచ్చారు. మాకు చాలా బాధగా ఉంది. 5 రోజులు పర్మిషన్ ఇస్తారనుకున్నాము, ఇవ్వలేదు. బాగా హ్యాపీగా ఉంది. 5 రోజులు ఇచ్చినట్టు ఇంకా హ్యాపీగా ఉండేది మా ఆలోచన విధానం. అంటే చూస్తే కనుక పోలీస్ ఆంక్షల మధ్య వినాయక చవితి జరుపుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఒకసారి చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు వినాయక? మేము క్రోతుల్లో ప్రతి ఆట పెడుతున్నాం, ఎల్లిగాపీ సెంటర్లో. ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నామండి. అయితే ఈ సంవత్సరం కూడా ధరలు కూడా తక్కువగా ఇచ్చి కూడా మాకు అనుకూలంగా వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. అలాగనే భారీ స్థాయిలో మంచి నాణ్యతమైన రంగులు వేసి ఇస్తున్న పోలీసు వారు అన్నట్టు 3 రోజులు ఇటీవల అనేది బాధాకరమైనా కూడా ఉండదంటూ సంతోషంగా జరుపుకోవడానికి మా కమిటీ వాళ్ళు మేమంతా కూడా ఉత్సాహంతో పడి మేము ఇక్కడికి వచ్చి ఉన్నామండి. అంటే చూస్తే కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేలాది కొంది వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయటమే కాకుండా వినాయక పందుల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు పోలీసు వారు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారికి తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడమని సూచన జరుగుతుంది. చూస్తే కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా అందరూ ఆనందంగా వినాయక ఉత్సవాలకు సిద్ధమవడం జరిగింది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు. For more updates, please subscribe 99 TV Telugu.